హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. తాజాగా యుఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించిన ఐసీసీ T20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియాపై పాకిస్తాన్ జట్టు విజయం సాధించి ఓ చరిత్రను సృష్టించింది. ఎందుకంటే ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భారత్పై గెలవటం పాక్కు ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్లో కోహ్లీసేన పూర్తిగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీ ఈ మ్యాచ్లో భారత్ను గట్టి దెబ్బ కొట్టాడు. మొదట ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను పెవిలియన్ చేర్చిన అఫ్రిదీ, ఆ తర్వాత అర్ధశతకం చేసిన కోహ్లీని అవుట్ చేసి పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఈ మ్యాచ్కు ముందు షాహీన్ షా అఫ్రిదీ తనకు ఫోన్ చేశాడని ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అన్నారు. షాహిద్ అఫ్రిదీ పెద్ద కూతురుతో షాహీన్ అఫ్రిదీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అఫ్రిదీ కూతురు చదువు పూర్తవగానే వీరి వివాహం జరగనుంది. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు షాహీన్ అఫ్రిదీ తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, దాంతో తనకు ఫోన్ చేశాడని గుర్తు చేసుకున్నాడు షాహిద్ అఫ్రిదీ. తాజాగా టీమిండియాతో మ్యాచ్కు ముందు షాహీన్ నాకు వీడియో కాల్ చేసి ఒత్తిడికి గురవుతున్నట్టు తెలిపారు. అప్పుడు దేవుడు నీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు, వెళ్ళి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వు, ప్రత్యర్థి జట్టు వికెట్లు తీసి హీరో అవ్వు అని చెప్పారు. నేను చెప్పినట్లుగానే ఆ మ్యాచ్లో షాహీన్ బంతితో చెలరేగి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు అని షాహిద్ అఫ్రిదీ పేర్కొన్నారు. అలాగే తాను క్రికెట్ ఆడే రోజుల్లో కూడా భారత జట్టుతో మ్యాచ్కు ముందు రోజు పాక్ ఆటగాళ్లకు రాత్రి నిద్ర పట్టకపోయేదని గుర్తు చేసుకున్నారు. కొందరు ఎప్పుడెప్పుడు మ్యాచ్ ఆరంభమవుతుందా అని ఎదురు చూస్తుంటే మరికొందరు ఒత్తిడికి లోనయ్యేవారు. ఎందుకంటే భారత్ పాక్ మ్యాచ్ అంటే చాలామంది తమ పనులను పక్కన పెట్టి మరీ చూస్తారు అని అఫ్రిదీ తెలిపారు. Yeah.